ప్రజలందరికీ మనవి, మనకి ప్రపంచం అంతా కూడా ఈ కరోనా మహమ్మారి మొత్తం మానవాళిని వణికిస్తున్నటువంటి టైంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం అందరం కూడా ఎందుకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, అందరం కూడా ఇంటి దగ్గరే ఎందుకు ఉండాలి, లాక్డౌన్లో మనం ఒకరి నుండి ఒకరికి జబ్బు స్ప్రెడ్ కాకుండా ఉండాలి అంటే ఇది కంపల్సరీగా ప్రపంచం అంతా కూడా అందరూ పాటిస్తున్నటువంటి టెక్నిక్, కాబట్టి మనం కూడా దాన్ని కంపల్సరీగా మనం పాటించాలి. ఇది పాటించాలి కాబట్టి మీరు ప్రజల యొక్క సహకారం దీంట్లో చాలా అవసరం. పోలీసులు చేస్తున్నటువంటి విధులు, మేము తీసుకున్నటువంటి చర్యలు మానవ వాళిని కాపాడడానికి, మన ప్రజలందరి యొక్క మంచి కొరకే. కాబట్టి ఇది పోలీసులు వారిని అడిగి ఎందుకు మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, మీ వెహికల్స్ సీజ్ చేస్తాం అని చెప్పిన తర్వాత కూడా సీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ యువకులు రోడ్ల మీదకి రావడం అనేది సరికాదు. దీనిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఈ సీజ్డ్ వెహికల్స్ విషయంలో కూడా మనం చూసినట్లయితే ఇప్పటికీ 1,21,000 వెహికల్స్ రాష్ట్రం అంతా సీజ్ చేయడం జరిగింది. 1,21,000 వెహికల్స్ ఇవన్నీ కూడా కోర్టులలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. వి విల్ నాట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ది ఇండివిజువల్స్. నేను స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేసి ఈ లాక్డౌన్ వయలేషన్స్ కింద, ఎన్డిఎంఏ యాక్ట్ కింద, అట్లాగే ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈ కేసులు, ఈ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేసి మనం కోర్టులో డిపాజిట్ చేస్తాం. అప్పుడు కోర్టు ద్వారానే వాళ్ళు వెహికల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ డిపాజిట్ చేయడం కూడా ఈ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని అప్పుడు కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది పౌరులకి అందరికీ కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా మనవి, వారికి సూచన, మా పోలీసులకి ఈ వెహికల్స్ సీజ్ చేయడానికి అవకాశం ఇవ్వద్దు, మాకు మీ వెహికల్స్ మీ దగ్గరే ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోండి, ఎవరు కూడా రోడ్ మీదకి రాకండి ఆషామాషగా, మీ ఇంట్లోనే ఉండండి, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి, మీ బంధుమిత్రుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి, ఎవరికి కరోనా వైరస్ సోకకుండా చూడండి. అదే సందర్భంలో మీరు యంత్రాంగంతో సహకరించి ఈ లాక్డౌన్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం మనం ఈ మే 7 వరకు అట్లా మనం కరెక్ట్గా చేసినట్లయితే దాని తర్వాత లాక్డౌన్ నెసెసిటీయే ఉండకపోవచ్చు. మనకు అప్పటికి వైరస్ తగ్గిపోతుందనే నమ్మకం 100% ఉన్నది. మనం ఎఫెక్టివ్గా లాక్డౌన్ మనం అమలు చేస్తే 100% అప్పటికి వైరస్ కంట్రోల్లోకి వస్తుంది. డెఫినెట్గా లాక్డౌన్ మన ప్రభుత్వము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఫేజెస్లో దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేయడానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ఆ అవకాశం, మనం లాక్డౌన్ పర్మనెంట్గా ఇలాగే పెట్టుకుంటూ మనం వైలేట్ చేసుకుంటూ పోయినట్లయితే పర్మనెంట్గా కంటిన్యూ అవుతూ పోతూ ఉంటుంది. కాబట్టి మనం తొందరగా లాక్డౌన్ లిఫ్ట్ అవ్వాలి అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, మన బాధ్యత నెరిగి మనం ఎలాంటి వైలేషన్స్ చేయకుండా మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ప్రతి షాపు దగ్గర కానీ, ప్రతి యూనో వెజిటబుల్ మార్కెట్స్ దగ్గర కానీ, అట్లాగే లేదు రేషన్ షాప్స్ దగ్గర కానీ, బ్యాంక్స్ దగ్గర కానీ, లేదా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర కానీ, ఎక్కడ కూడా మనము వ్యక్తికి వ్యక్తికి మధ్యలో దూరం ఉండే విధంగా, ప్రతి ఒక్కరూ కూడా ఈ మాస్క్ ధరించే విధంగా, తర్వాత ఎదుటి వ్యక్తికి మన వల్ల వైరస్ సోకకుండా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎదుటి వ్యక్తికి వైరస్ ఉంటే అది మనకు రాకుండా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ మనం తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా ముఖ్యంగా ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఎక్కడెక్కడైతే మనం వైలేషన్ జరిగే అవకాశం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైనా చేస్తున్నారనుకోండి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని అతను అనుకున్నప్పుడు అతను సోషల్ డిస్టెన్సింగ్ చేసే బాధ్యతను కూడా తను తీసుకోవాలి. అంతేగాని ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మొత్తము జనం అంతా కూడా మళ్ళీ సోషల్ డిస్టెన్సింగ్ వైలేట్ చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా వాళ్ళు మనం సమాజానికి చాలా హాని చేసిన వాళ్ళు అవుతాం. ఒకవేళ దాంట్లో ఆ వచ్చిన వ్యక్తుల్లో ఎవరికైనా ఒక్కరికి కరోనా వైరస్ ఉంటే అది అందరికీ స్ప్రెడ్ అయితే మనం చేసిన సహాయానికంటే అది సమాజానికి మనం చేసిన కీడు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తించి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వెజిటబుల్ మార్కెట్స్ కానీ, ఫ్రూట్ మార్కెట్స్ కానీ, కిరాణా స్టోర్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ,
బ్యాంక్స్ కానీ రేషన్ షాప్స్ కానీ అట్లాగే ఈ డైలీ వెజిటబుల్ షాండీస్ కానీ అన్ని చోట్ల కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి వాళ్ళు బాధ్యత నెరిగి సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా అక్కడ ముగ్గు వేయడం ఈ వెండర్స్ కూడా డిస్టెన్స్ లో కూర్చోవడం తర్వాత ప్రజలు కూడా క్యూలో నిలబడడానికి అనువుగా ఉండేటట్లుగా అక్కడ అలాంటి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్పెషల్లీ ఆర్గనైజ్ సెక్టర్ లో వాళ్ళు ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉందనుకోండి అక్కడ వాళ్ళకి అవకాశం ఉంది మనకి ఏది ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించే విధంగా అక్కడ వచ్చినటువంటి కస్టమర్స్ ని నియంత్రించేటువంటి అధికారం వాళ్ళకు ఉంది అలా చేయకపోతే అలాంటి షాపుల పైన మనం వాటిని క్లోజ్ చేపించేటటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది మళ్ళీ మళ్ళీ వయలేషన్స్ దిగితే మాత్రం అలాంటి షాపులను సీజ్ చేపించడం జిహెచ్ఎంసీ ద్వారా వాటిని క్లోజ్ చేపించడానికి కూడా వెనకాడం ఇంకా అదేవిధంగా మనకి ఈ ఎంటైర్ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ లో ప్రజలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా వాళ్ళకి లభించే విధంగా పోలీసు శాఖ 24/7 365 డేస్ ప్రజలతో ఉండి ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అవర్ ఈ లాక్డౌన్ జరిగే టైం అంతా కూడా మనం ప్రజలతో స్పెండ్ చేస్తున్నాం అంటే పోలీస్ ఫోర్స్ అయితే దీంట్లో మేము రిక్వెస్ట్ చేసేది ఈ కాలనీస్ లో ఉన్నటువంటి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎవరి కాలనీ వాళ్ళు ఇప్పుడు గ్రామాల్లో మనం చూస్తే రూరల్ ఏరియాస్ లో ప్రతి గ్రామం కూడా పూర్తిగా ఎవరికి వాళ్ళు కట్టడి చేసుకున్నారు వాళ్ళ గ్రామంలో ఈ సోషల్ డిస్టెన్సింగ్ 100% పాటించే విధంగా లాక్డౌన్ 100% పాటించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ అర్బన్ ఏరియాస్ లో హైదరాబాద్ సిటీలో కూడా ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా యాక్టివేట్ కావాలి అని చెప్పి వాళ్ళని కోరుతున్నాను వాళ్ళ వాళ్ళ కాలనీస్ లో మల్టిపుల్ ఎగ్జిట్స్ ఎంట్రీస్ ఉంటే అవన్నీ క్లోజ్ చేసి ఈచ్ కాలనీకి 1 ఎంట్రీ 1 ఎగ్జిట్ పెట్టుకునే విధంగా చూసి అక్కడ కూడా ఎక్కువ మంది యువకులు ఆకత్తాళిగా అంటే ఏ పని లేకుండా ఊరికే బయటికి వెళ్లకుండా వాళ్ళు నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దాంతోపాటుగా మన పోలీస్ యంత్రాంగం హైదరాబాద్ సిటీలో ఈ 3 పోలీస్ కమిషనరేట్స్ లో కూడా ఈ చర్యలు తీసుకుంటుంది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ తో కోఆర్డినేట్ చేసుకుని మొత్తం కాలనీస్లుగా ఉన్నటువంటి మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్స్ క్లోజ్ చేసి 1 or 2 ఎంట్రీ ఎగ్జిట్స్ ఓపెన్ పెట్టేటట్లుగా చూడడం ద్వారా అక్కడ ఎవరు బయటకు వస్తున్నారు ఎవరు లోపలికి పోతున్నారు అనే విషయాన్ని మనం నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా ఈ కాలనీస్ అన్ని కూడా సేఫ్ ఉండేటట్లుగా చూడొచ్చు అక్కడ కరోనా వైరస్ సోకకుండా చూడొచ్చు అట్లాగే యూత్ ఎవరు కూడా పని లేకపోయినా బయటికి రాకుండా నిరోధించడానికి అట్లాగే నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి డెఫినెట్ గా 100% చర్యలు తీసుకోవడం జరుగుతుంది